అఖిలభారత కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం నుంచి నాగ్పూర్ కు దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఎక్కువగా మనమందరం కూడా ఆ సభను విజయవంతం చేయడంలో, అది మహారాష్ట్రలో జరుగుతా ఉన్నా కూడా నాగ్పూర్ తెలంగాణలో అంతర్భాగం అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 139 సంవత్సరాల వేడుకలు మనం ఎవరైతే మన వ్యక్తిగతంగా జన్మదిన వేడుకలు ఇతరాత్ర వేడుకలు జరుపుకుంటామో, ఈరోజు ఈ దేశంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఈ దేశ నిర్మాణానికి దాని తదుపరి తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఆ దినం మనందరికీ పండుగ లాంటి రోజు కాబట్టి అందరు కూడా నాగ్పూర్ చలో నాగ్పూర్ అనే ప్రతి గ్రామం నుంచి తరలివలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ సభ విజయవంతం తర్వాత వెంటనే ప్రతి కార్యకర్తకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సహచర మంత్రులందరితో ఒక కార్యక్రమాన్ని ఇచ్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు అనుగుణంగా 6 గ్యారంటీలు ప్రజల దగ్గరికి ప్రజా పాలన పేరు మీద అధికారులంతా గ్రామాలకు వస్తా ఉన్నారు. 28 తారీఖు నుంచి 6 తారీఖు దాకా ఈ కార్యక్రమము అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యది కార్యక్రమంగా మీరంతా కూడా ప్రజలను చైతన్యపరిచి 6 గ్యారంటీలు అవసరమైన వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనవరే సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నిన్న మనం మన శాసనసభ సమావేశాలు ఏంటి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవం ప్రజలకు తెలవాలని శ్వేత పత్రాల పేరు మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మొత్తం యావత్ తెలంగాణ చెప్పే ప్రయత్నం చేసినాం. శాసనసభలో ఓటమి జీర్ణించుకోవాలని టిఆర్ఎస్ బుకాయించే ప్రయత్నం చేసింది, వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. అయినా ప్రభుత్వం అవసరమైతే వాళ్ళు కోరిన విధంగా న్యాయ విచారణ కూడా ఆలోచించిన తర్వాత నోర్లు మూతబడినటువంటి పరిస్థితి దయచేసి ప్రతి కార్యకర్త గమనించాలి. కానీ శాసనసభలో జరిగినటువంటి వాస్తవాలు యావత్ తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ఈ తెలంగాణకు నెట్టిన విషయం తెలిసిపోయిందని దొంగలు భుజాలు జరుగుతున్నట్టుగా నిన్న కెటి రామారావు గారు శ్వేత పత్రం అంటే చెమట పత్రం అంట వాళ్ళది. మేము అడుగుతా ఉన్న నిజంగా మీ చెమట పత్రం అయితే మీ చెమట కాదని తెలంగాణ ప్రజల చెమటతోటి మీరు కట్టుకున్నటువంటి శ్వేత సౌదాలు బంగ్లాల వివరాలు చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఫామ్ హౌస్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, మీరు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పేరు మీద ఎదిగినటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి విధానం మీరు తెలంగాణ ప్రజలకు శ్వేత పత్రం ఇవ్వండి. ఊరికేనే ప్రజలను బొమ్మ పెట్టడానికి శ్వేత పత్రం పేరు మీద మీరేమో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాయకులు తెలంగాణ ఏర్పడక ముందున్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక శ్వేత పత్రాలు విడుదల చేయమని చెప్పి కోరుతున్నా. ఇలా వ్యక్తిగతంగా ఏ విధంగా ఎదిగిపోయినారు, ఏ విధంగా సౌదాలు పెద్ద పెద్ద భామాజులు భవనాలు నిర్మించుకొని రాజ్యం వెళ్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత మనందరి. అందుకే ఇలా కార్యకర్తలు కోరుతా ఉన్నా ఆదిలాబాద్ ఈ రాష్ట్రానికి ముఖద్వారం లాంటిది. ఇక్కడ శాసనసభ్యుడు ఒకడే శాసనసభ్యుడినా ఓడిపోయిన శాసనసభ్యుడు అభ్యర్థులున్నా కరీంనగర్ జిల్లాలో 13 కి 8 మంది గెలిచినాం. మేమంతా మీ నియోజకవర్గాల శాసనసభ్యులు ఏమనుకోండి, పార్టీ నాయకులు అనుకోండి, ఎక్కడ అధైర్యపడే అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని రాబోయే స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ప్రతి ఒక్కటి మీ ఎన్నికలు, మీ ఎన్నికలకు గెలవడానికి మమ్మల్ని ఉపయోగించుకోమని సందర్భంగా కోరుతూ తప్పకుండా మనం ఉందనేటువంటి తక్షణ కర్తవ్యం నాగ్పూర్ సభ విజయవంతం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన విజయోత్సవ సభ మన ఆవిర్భావ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరూ నాగ్పూర్ సభకు రావాల్సిందిగా పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన మంత్రిమండలి సహచరుల పక్షాన మీ అందరూ కూడా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆహ్వానం చెప్తాం.
ఐక్యంగా ఈ జిల్లా అభివృద్ధి కొరకు గతంలో 10 సంవత్సరాలు ఎడగబడ్డ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తాం. తప్పక ఈ జిల్లా మరొకసారి ముందు వరుసలో నిలబడే విధంగా, అగ్రభాగాన నిలబడే విధంగా ముందుకు తీసుకుపోదామని మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించవలసి కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.